ఏసీ ప్రభాకర్ ఏంటి రను రాజకీయ నాయకుడు అనుకుంటున్నావా లేకపోతే ఏమన్నా దేవర్సగాడి లాగా రోడ్డు మీద తాగి పిచ్చుకుక్కలాగా మదమెక్కి పిచ్చెక్కి ఏమన్నా రోడ్డు మీద అరుస్తున్నావా ఏం మాట్లాడుతున్నారా నువ్వు ఒరే తరి నీ అమ్మ నీ అబ్బ అంటే ఏంటిరా నీ సంస్కారం నీకు లేదా అమ్మ నీకు లేదా అబ్బ నీకు అక్క చెల్లెలు లేరా నువ్వు మాట్లాడిన ఈ రోజు మాట్లాడిన వీడియోలు తీసుకెళ్లి నీ అమ్మకు మీ అక్కకు మీ చెల్లికి నీ భార్యకు చూపించు వాళ్ళు నిన్ను సమర్థిస్తారేమో చూడు అప్పుడు మళ్ళీ రోడ్డు మీదకి రా నీవు మొహాన ఊస్తే అక్కడే ఏదో ఒకటి చేసుకుని స్టాప్ వైజాగ్ లో భువనేశ్వర్ లో బయలుదేరిన నీ బస్సు వైజాగ్ లో ప్యాసింజర్లను ఎందుకు ఎక్కించుకుంది అన్ని దాదాహానికి అమాయక ప్రజలు బలవుతూ ఉంటే ఎవరు ప్రశ్నించకుండా అందరూ సమర్థిస్తూ వెళ్ళిపోవాలా ప్రశ్నిస్తే రోడ్డు మీదకి వచ్చి కూతులు తిడతారా మీకిదే చెప్తున్నాం విజయమ్మ గారు ఒక జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే తల్లి కాదు వైఎస్ఆర్ గారి అభిమానించి కోట్లాది మంది కుటుంబాలకి ఆమె తల్లిగా ఉన్నారు నువ్వు విజయమ్మ గారి గురించి ఒక్క మాట మాట్లాడినా కూడా మేమందరం కూడా ఏకమై నిన్ను రాబోయే రోజుల్లో తరిమి కొట్టే రోజులు ఇది నీ తాడిపత్రి అనంతపురం జిల్లాలోనే తరిమి తరిమి కుక్కను కొట్టినట్టు కొడతారు అనంతపురంలో నా కొడకల్లారా స్టేట్ 13 జిల్లాల్లో 12 జిల్లాల మంది మొత్తం వచ్చి నా కొడక నీ కుటుంబాలు కుటుంబాలు లేకుండా చేస్తా ఉన్నా లంచా కొడక ఇంటికి కొడపేక లంచా కొడక లంచా కొడక గంటకొక పార్టీ మారటం లంచా కొడక నువ్వు నీ అన్న తప్పుడు లంచా కొడక తప్పుడు మాటలు మారుకో నా కొడక కోస్తా నేలిక జాగ్రత్త కబడతారు తప్పుడు లంచా కొడక చిన్న ప్రభాకర్ రెడ్డి నీ ఇంటి పేర్లోనే ఉంది చోట అనేది ఓకేనా సభ్యతా సంస్కారం లేదా నిజంగా జేసీ నాయకుడు కడుపును పుట్టా మీ నాయ స్వతంత్ర సమరయోధుడు అంటున్నావు నాయకుడు కడుపును పుట్టారా లేకపోతే ఎవరికైనా పుట్టారా మీరు నాయకుడు కడుపును పుట్టితే ఈ విధంగా మాట్లాడారా మీరు జేసీ నాయక రెడ్డి స్వతంత్ర సమరయోధుడు ఓకే ఆయన కడుపును మీ చీడలు పుట్టి ఈ విధంగా మాట్లాడతారు మీకు సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడతారు కొద్దిగా నీకు సిగ్గన్ నబీలా ఈ మాటలు ఇది నిజంగా నీకేమైనా నీతి ఏమైనా ఉంటే ఉరేసుకొని చావు నువ్వు ఓకేనా ఆ నాయకుడు ఆత్మని చూపిస్తా ఆత్మైన శాంతిస్తుంది లేకుంటే ఆత్మకు చూపిస్తుంది ఓకేనా రెండోది నువ్వు నీ బతుకు ఏం మాడుతున్నావు నువ్వు మీరు 80 నీ యొక్క పరిధి ఓకేనా నీ యొక్క పరిధి నీ అన్న యొక్క పరిధి ఓకేనా అది తాడిపత్రికే పరిమితం ఓకేనా తాడిపత్రిలో నీకు దమ్ము ఉంటే రాజీనామా చేసి ఈ రోజు ఎలక్షన్ రా తెలుసుకున్నా ప్రజాక్షేత్రంలో నువ్వు ప్రభాకర్ రెడ్డి ఒకరొకరు కొట్టుకోవాలని ఒకరొకరు ఎక్కువ కాదు నేను నిన్ను కొట్టగలను నువ్వు నన్ను కొట్టగలవు ఓకేనా ఈ రోజు తాడిపత్రి ప్రజలు అసహించుకున్నారు ఎందుకు ఇటువంటి దుర్మార్గుడిని దుష్టుని మేము ఎన్నుకున్నావా అని ఇదే మీకు వినాశకాల విపరీత బుద్ధి మీకు వినాశం దగ్గరికి వచ్చింది ఓకేనా ఒకదాని తర్వాత ఇన్ని యొక్క ఇన్ని సంఘటనలు చేసినారు మీరు ఇంతమంది పాపం కొట్టుకుని మీరేం బాగుపడరు ఓకేనా మీ వంశమే నాశనం అయిపోతుంది అతి తొందరలో ఓకేనా ఎందుకంటే నీకు అంత తల తవకాన మాట్లాడతావు నువ్వు 60 ఏళ్ళు భయపడింది ఇప్పటికే అలాంటి ఒకసారి గుండె కోసినారు నీకు తెలుసు కదా కాలు ఇరిగింది పొట్ట గుండెకాయతో కహా కోస్తున్నారు ఈసారి కోస్తే పట్టుకోలేవు నువ్వు ఓకేనా సభ్యతా సంస్కారంగా మాట్లాడు హర్షిస్తాం ఓకే దాన్ని వదిలేసి ఈ విధంగా నువ్వు మాటకు అసభ్యవాదాలను దూషిస్తున్నావు ఏం నీ కాడ ఎక్కువ మాట్లాడలేరా ఎవరు మాట్లాడలేరు చెప్పు అసభ్యత మాట్లాడలేదు పెద్ద